సూర్య బిడ్డలు లూయి బ్రెయిన్ పూర్తి దాయకంగా తీసుకుని అందులో వికలాంగులకు ప్రభుత్వం అన్ని రంగాల్లో అవకాశాలను కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి ప్రవీణ్, లక్ష్మణ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జన్మదినోత్సవం సందర్భంగా వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో మరి లూయి బ్రెయిల్ జయంతి ఉత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు ప్రధానంగా వికలాంగుల కోసం మరి అందరూ మరి దుర్భర జీవితాలు గడుపుతున్నటువంటి అందులకు ఒక విద్య ఉండాలని చెప్పేసి మరి తన బ్రెయిల్ లిపి ద్వారా ఈరోజు సమాజంలో ఉన్నటువంటి అందులు కూడా మరి అలా ఉద్యోగ రంగాల్లో ఉపాధి రంగాల్లో ఉంటుందంటే మరి అందులో లిపిపోయినటువంటి లూయి బ్రెయిల్ గారు తిన్నవే కాబట్టి మరి అందరూ కూడా లూయి బ్రెయిల్ ఆశయాలను సాధిస్తూ లూయి బ్రెయిల్ గారిని ఆశయాలను తీసుకొని ముందు పోయే విధంగా వికలాంగ సమాజం ముందుండాలని తెలియజేస్తూ ఆయనకి ఈరోజు వికలాంగుల హక్కుల పోరాట సమితి పక్షాన మరి ఆయన జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు ఈ జయంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి అధికారికంగా ఈరోజు మరి బతుకమ్మ పండుగలు కానీ వివిధ పండుగలకు ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలు కేటాయిస్తున్నటువంటి ప్రభుత్వం లూయి బ్రెయిల్ జన్మదినోత్సవ వేడుకలను కూడా మరి ప్రభుత్వ పరంగా ప్రకటించి మరి అన్ని జిల్లా కేంద్రాలలో నిర్వహించాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఏదైనప్పటికీ కూడా అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి దుర్భర జీవితాలు గడుపుతున్నటువంటి అందరికీ చేతులు ఇచ్చినటువంటి మరి